పవన్ తన పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్యానం వెళ్లడం అక్కడ కిడ్నీ వ్యాధుల బారిన పడిన వారి కష్టాలను చూసి ఆదుకోవాలంటూ నాటి సీఎం చంద్రబాబుకు వినతి చేయడం జరిగింది అయితే నాడు సరేనన్నా కూడా చంద్రబాబు సర్కార్ మాత్రం ఏం చేసింది లేదన్న విమర్శలు ఉన్నాయి ఆ తర్వాత జగన్ పాదయాత్ర అదే ఉద్యానం మీదుగా సాగడంతో ఆయన వారి బాధలు చూసి చలించిపోయి నాడే ఒక భారీ హామీ ఇచ్చారు దాని ఫలితాన్ని ఇప్పుడు వారు చూస్తున్నారు జగన్ సీఎం అయిన ఏడాదిన్నర కాలంలోనే ఉద్యానానికి ఉత్సదశ పట్టింది ఏడు వందల కోట్లతో భారీ వాటర్ గ్రేడ్ పథకాన్ని జగన్ ఈ ప్రాంతానికి మంజూరు చేశారు తాజాగా దానికి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేయడంతో ఉధానం జనానికి మంచి రోజులు వచ్చాయని అంటున్నారు ఇప్పటిదాకా భూగర్భ జలాల నీరు తరాలుగా తాగుతూ ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారన్నది లోకానికి తెలిసినా సురక్షితమైన నీటిని ఇంత దాకా ఏపీని ఏలిన పాలకులు ఎవరూ అందించలేకపోయారు కానీ జగన్ మాత్రం ఇప్పుడు ఆ భగీరథ ప్రయత్నాన్ని సాకారం చేసి చూపిస్తున్నారు హీర మండలంలోని గొట్టా బ్యారేజీ నుంచి వంశధార నీటిని తీసుకొచ్చి వాటర్ గ్రిడ్కి అనుసంధానం చేయడం ద్వారా దాదాపు వెయ్యి గ్రామాల ప్రజలకు సురక్షితమైన నీటిని అందించే ప్రాజెక్ట్ని వైసీపీ సర్కార్ చేపట్టింది శ్రీకాకుళం జిల్లాలోని పలాస ఇచ్చాపురం నియోజకవర్గాలకు దీనివల్ల రక్షిత త్రాగునీరు లభిస్తుంది దాంతో లక్షలాది మంది ప్రజలకు పేదలకు స్వాంతన లభిస్తుంది ఇంతకాలం త్రాగేందుకు ఏమాత్రం యోగ్యం కాని నీటిని త్రాగి కిడ్నీ వ్యాధులతో తమ బ్రతుకులు అర్ధాంతరంగా చాలించుకున్న వారికి జగన్ సర్కార్ భారీ ఊరటను ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించింది హామీ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతీయుల అభిమానాన్ని కూడా చూరగొంది ఇక ఇంతటితో ఉద్ధానం వైభోగం ఆగదంటున్నారు పలాసాను జిల్లాగా చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది దాంతో వీరంతా ఉపాధికి కూడా నోచుకుంటారు అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది పలాస జీడిపప్పుకు ఉద్యానం కొబ్బరికి అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది పాటుగా భావనపాడు పూర్తిని కూడా నిర్మిస్తే ఈ ప్రాంతాలన్నీ కూడా భవిష్యత్తులో ఎనడు చూడని అభివృద్ధిని చూస్తాయని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి చూస్తే జగన్ సర్కార్ కదలికతో దశాబ్దాల ఉద్ధానం బాధలకు మోక్షం కలిగింది అంటున్నారు దాంతో ఉద్ధానం గురించి ఎవరెన్ని మాట్లాడినా ఉద్ధ ఉద్ధరించేది మాత్రం జగనేనని వైసీపీ నేతలు గొప్పగా చెప్తున్నారు